రైతులు కృత్రిమ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి అన్నారు తెలంగాణ గోశాఖ అధ్యక్షులు మహేష్ అగర్వాల్. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో రైతులకు ఉచితంగా కోడెదూడలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గోశాలకు తెలంగాణ గోశాల ఫెడరేషన్ తరపున రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పెద్దలు మహేష్ అగర్వాల్ గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ గౌరవ పూజ సంకీర్ణ జరుగుతున్నది. ముఖ్యంగా రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళాలని, మన యొక్క జీవన విధానంలో మార్పు రావాలని, మన అందరం కూడా ఇవాళ తింటున్న తిండి విషపూరితం అయిపోయింది, మనం తాగే నీళ్లు కూడా ఇవాళ విషపూరితం అయిపోయినాయి, ఇంకా 10-20 సంవత్సరాలు అయితే మన భూమి కూడా మొత్తం విషతుల్యం అయిపోయి రేపు పంటకు కూడా పనికిరాని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మళ్ళీ వెనుకటి లెక్క మనం గో ఆధారిత వ్యవసాయం చేయాలని చెప్పి, మనం గోవుతోనే వ్యవసాయం చేసుకోవాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఇవాళ మహేష్ అగర్వాల్ గారి నాయకత్వంలో ప్రతి గ్రామంలో కూడా దాదాపుగా ఇప్పుడు 10-12 సంవత్సరాలకు వెళ్ళి అన్ని గ్రామాలలో కూడా మనం గోలు జరుగుతున్నది. మీరు ఒక 2 లేగలు ఉంటే దాదాపు ఒక 7-8 ఎకరాల వరకు కూడా మనం గో ఆధారిత వ్యవసాయం చేసుకోవచ్చు. దీని ద్వారా మన పంట పొలాలు బాగుపడతాయి, అదేవిధంగా మన ఆరోగ్యం కూడా బాగుంటుంది.